అందరికీ వద్దాం. రవి గారు, నేను ఇంతకుముందు అన్నట్లు మీ ఎమ్మెల్యేలు ఈ రకమైన కామెంట్స్ నిన్న నేను చూశాను కూడా. అక్కడ కౌశిక్ రెడ్డితో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు చీరలు గాజులు చూపిస్తూ మీరు ఇవి వేసుకోండి అనే విధంగా ఆయన కామెంట్ చేశారు. కానీ వీటన్నిటికీ ఈరోజు పార్టీ మారడానికి కారణాలు కేసీఆర్ కాదా? మీరు అధికారంలోకి వచ్చినప్పుడు ఎంతమందిని మీరు పార్టీలో చేర్చుకున్నారు? మరి ఇవన్నీ ముందుగా కేసీఆర్కి పంపించాలి అనే విధంగా ఈరోజు మహిళా నేతలు కామెంట్ చేస్తున్నారు. రవి గారు మిమ్మల్ని రవి గారు, రాజేష్ గారు చెప్పండి. అదే ఇప్పుడు నేను ఇంతకుముందు అన్నట్లు కౌశిక్ రెడ్డి ఈ రకమైన కామెంట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఈరోజు అంటే మహిళలను కించపరిచే విధంగా, రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలను కించపరిచే విధంగా ఈ రకమైన కామెంట్స్ని మీరు సమర్థిస్తున్నారా? ముందుగా ప్యానెల్ ఉన్నటువంటి మిత్రులందరికీ నమస్కారం అండి. నమస్తే. ఈరోజు నిన్న కౌశిక్ రెడ్డి మాట్లాడేటువంటి దాన్ని అది పిన్పాయింటెడ్గా అదీ కాకుండా ఇవాళ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి 10 మంది మహిళలు, మరి ముఖ్యంగా 3కి సంబంధించి, ఒకటి దాని నాగేందర్ గారు, గడియం శ్రీహరి గారు, తెల్లం వెంకటరావు గారు సంబంధించి మొన్న హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో నేను అసెంబ్లీ సెక్రటరీని కలిసి దానికి సంబంధించినటువంటిది జడ్జిమెంట్ కాపీ ఇవ్వడం జరిగింది. ఆ టైంలో ఒకటి హైకోర్టు ఏం మాట్లాడింది అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. ఏం చెప్పింది నేను హైకోర్టు, ఈ పేరు మీద ఇన్ని నెలల తరబడి, సంవత్సరాల తరబడి దాన్ని పెండింగ్ లో పెట్టడము కరెక్ట్ కాదు, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధము, ఖచ్చితంగా దీన్ని 4 నెలల్లో దీనికి సంబంధించినటువంటిది విచారణ అనేది టేబుల్ మీద పెట్టాలి అని చెప్పేసి హైకోర్టు ఇచ్చింది. రెండు, స్పీకరు ఇంకోటి చట్టసభల్లో అధికారము దాంట్లో కోర్టులు ఇన్వాల్వ్ కాకూడదు, న్యాయ సమీక్ష చేయకూడదు అన్న ఉద్దేశంతో దాన్ని సంవత్సరాల తరబడి విచారించకుండా చేయకుండా అనేది అది చూస్తూ ఊరుకోలేము అన్నట్టుగా కూడా మాట్లాడింది. అవసరమైతే 4 వారాల్లో కనుక మీరు దానికి సంబంధించినటువంటిది ప్రక్రియని చేపట్టకపోతే సుమటోగా హైకోర్టు మేమే విచారిస్తాము అని చెప్పేసి చెప్పింది. దాంట్లో ఉన్న స్పిరిట్ ఏందండి, ఏం చెప్పింది అంతే కదా. ఇదే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు భారత రాజ్యాంగాన్ని పట్టుకొని రాజ్యాంగ పరిరక్షకులకు మేమే అని చెప్పేసి తిరుగుతున్నారు, చెప్తున్నారు. మొన్న పార్లమెంట్ లో ఈసారి ఎంపీలు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పుస్తకాన్ని పట్టుకొని ప్రతి ఒక్కరు ప్రమాణ స్వీకారం చేశారు. నిన్న కాక మొన్న అమెరికాలో మాట్లాడుతున్నప్పుడు కూడా భారత రాజ్యాంగాన్ని పరిరక్షించేది మేమే అన్నట్టుగా రాహుల్ గాంధీ గారు మాట్లాడినారు. మరి ఒక పక్కనే అక్కడ మాట్లాడుతున్నారు. ఇవాళ జరుగుతున్నది ఏంది, ఇదే దానం నాగేందర్ అసెంబ్లీ ఎన్నికల్లో 2023 నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీని బీఫామ్ మీద ఎమ్మెల్యేగా గెలిచినాడు. ఇప్పటికీ అధికారికంగా ఆయన ఆన్ రికార్డ్స్, అసెంబ్లీ రికార్డ్స్ లో కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రికార్డ్స్ లో కానీ టిఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఉన్నాడు. కాదు రవి గారు, నేను ఒక పాయింట్ అడుగుతాను. మీరు అంటున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ పైన గెలిచి ఇంకా కాంగ్రెస్, ఇదే మీ పార్టీలో మీరు అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఎమ్మెల్యేని రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయించకుండా ఆ ఎమ్మెల్యేకు మంత్రి పదవులు ఇచ్చిన రోజులు మీకు గుర్తులేవా రవి గారు? ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ చేర్చుకున్నది, టీడీపీ శాసనసభాపక్షం విలీనమైంది. ఒకటి కాంగ్రెస్ శాసనసభాపక్షము అంటే 2/3 ని రాజ్యాంగం ఇచ్చింది, దాంట్లో ఆ ఫిరాయింపుల చట్టంలో ఉన్నది, అది అవకాశం ఉన్నది, దాని ప్రకారంగా జరిగింది. ఇదే 1985లో రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చింది. మరి రాహుల్ గాంధీ గారి వాళ్ళని దాన్ని నేను బ్రహ్మాండంగా అవసరమైతే 10th షెడ్యూల్ ని సవరణ చేసి దానికి ఇంకా అది సమర్థవంతంగా అమలు అయ్యేటట్టుగా
ఆ చట్టాన్ని టెన్త్ షెడ్యూల్ని రాజ్యాంగ సవరణ చేసి ఆ పార్టీ ఫీరంపుల చట్టాన్ని సమర్థవంతంగా మంచిగా అమలు చేస్తామని చెప్పేసి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మేనిఫెస్టోలో కూడా పెట్టిండ్రు. మరి ఇక్కడ ఒక పక్కన ఇక్కడ చూస్తున్నాం, ఒక ఒక ఒకవైపున హిమాచల్ ప్రదేశ్ లో వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్ లో చేసింది ఏంది, పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు బీజేపీలో పోయినటువంటి పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు అసలు మీకు మీకు అసలు మీకు మీకు ప్రశ్న మీకు ప్రశ్న మీకు ప్రశ్నించే హక్కే లేదంటున్నారు. అసలు మీరు అసలు ఫిరాయింపుల మీద అసలు మీరు మాట్లాడకూడదు, అసలు దాని దారులు వేసిందే మీరు అనే విధంగా కామెంట్ చేస్తారు. ఆచార్య గారు, రాజేష్ గారు, రాజేష్ గారు తప్పుడే ఇవాళ రెండు వేల ఆచార్య గారు మిత్రపక్షంగా ఉండి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ మిత్రపక్షంగా ఉండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ 10 మంది తీసుకుపోయి తెలంగాణ. ఆచార్య గారు ఏంది ఇప్పుడు రవి గారు ప్లీజ్ మళ్ళీ వస్తారు రవి గారు. ఆచార్య గారు ఏంటి ఈ రోజు నిన్న చూసాం కదా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏ రకంగా ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ.